अल्लूरी सीतारामराजु जिला जीकेवीधि मंडलम दुप्पलवाड़ा पंचायती बंदवीधि ग्रामंलो सरैन स्कूल बिल्डिंग लेक गिरिजनुलु अवस्थलु पड़ुतुन्नारु। बंदवीधि ग्रामस्थुलु सोंतंगा रेकुल षेड्डुनु वेसुकुनि पिल्ललकु चदुवु चेबुतुन्नारु। विद्यार्थुलु चदुवुकोवडानिकि बिल्डिंग निर्मिंचि अंदिंचालनि विद्यार्थुल तल्लिदंड्रुलु आवेदन व्यक्तं चेस्तुन्नारु। వర్షాకాలం వస్తే విద్యార్థులు స్కూల్లో కూర్చోవడానికి ఇబ్బందులు పడుతున్నారు। పిల్లలకు సరైన విద్య అందాలంటే తమ గ్రామానికి సరైన స్కూల్ బిల్డింగ్ కావాలని గ్రామస్తులు కోరుతున్నారు। సుమారు తమ ఊర్లో స్కూల్లో చదువుకుంటున్న పిల్లలు 50 మంది పిల్లలు ఉంటారు। ప్రతి ఒక్క అధికారి కూడా ఎడ్యుకేషన్ సంబంధించి అధికారులు తమ గ్రామానికి రావాలని గ్రామస్తులు తెలియజేస్తున్నామన్నారు। అల్లూరు సీతారామరాజు జిల్లా ఉన్నప్పుడు మన బందవీధి గ్రామము ఇక్కడ పోస్ట్ కూడా మండలం మన బందవీధిలోన ఎవరు కూడా పెద్దరకున కనీసం సహకరించట్లేదు। స్కూల్ బిల్డింగ్ బాగాలేదు, మళ్ళీ అంగనవాడి బిల్డింగ్ కూడా బాగాలేదు, చాలా కూలిపోతున్నది, అసలు బిల్డింగ్ కూడా లేదు, ఎవరు కూడా మనకు సహకరించట్లేదు మన బందవీధి గ్రామంలో। ఈ ఊర్లో ఎన్ని సంవత్సరాల నుండి ఉన్నారన్న మీరు? ఊర్లోనా సుమారు 72 మనసైనా మన జీ మన దుఫడ ఎడ్యుకేటర్ నుంచి పట్టింపు లేదు లేదు అదన్నా మీకు అప్పటి నుండి స్కూల్ లేదు, అంగన్వాడీ లేదు, అప్పటి నుంచే లేదు, ఇప్పుడు కాదు, అప్పటి నుంచే లేదు, అంగన్వాడి బిల్డింగ్ బిల్డింగే లేదు, స్కూల్ బిల్డింగే లేదు। మరి ఇది ఎవరు కట్టేసి ఆపేశారు ఇది సగంలో? ఇప్పుడు దారకొండ బ్రహ్మాజీ కొడుకు సురేష్ సురేష్ ఆపేశాడు। దేనికి ఆపారు? బిల్లు రాక ఆపేశారా? బిల్లు రాలేదు, బిల్లు అవ్వలేదు అనేసి ఆపేశారు। ఇప్పటి వరకు ఏం వాళ్ళు కూడా మాట్లాడట్లేదు, కనీసం దగ్గర వచ్చి చెప్పట్లేదు మంచి చెడ్డలు కూడా। ఇది ఏంటండి ఇది? ఇప్పుడు స్కూల్ బిల్డింగ్ అది? ఇది స్కూల్ బిల్డింగ్? ఎక్కడ స్కూల్ బిల్డింగ్ సార్ ఇది? అసలు ఈ గొడ్లు సాలలాగా కూడా లేదు కదా? అవునవునవును కరెక్ట్. మరి మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారండి? ఈ చిన్న పాక దగ్గర అక్కడ కూడా బాగాలేదు అసలు పాక దగ్గరే ఎవరన్నా చదువుతారా? మీ ఊర్లో పిల్లలు ఎంతమంది ఉంటారు? సుమారు 38 మంది ఉన్నారు। 38 మంది పిల్లలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, చాలా ఇబ్బంది అవుతున్నారు, అందుకనే పట్టింపు లేదు మా ఊరిలోన బంధవిధిలోన ఎవ్వరు పట్టింపు అధికారులు మాత్రం ఎవ్వరు కూడా పట్టింపు లేదు। వర్షం పడినా వాన పడినా అక్కడే చదువుకుంటున్నారు, అక్కడే చదువుకుంటున్నారు పిల్లలు, దానికోసం మరి మీరు అవుతున్నాము। అవునవును, మీరు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా పై అధికారులు? ఎవరికి కంప్లైంట్ ఇవ్వలేదు, మేము వచ్చి చేస్తాము అనేసి వీళ్ళు కూడా వాళ్ళు కూడా వచ్చి చెప్తున్నారు, కానీ చేయట్లేదు, ఎవరు కూడా చేయట్లేదు, చేయట్లేదు మమ్మల్ని ఎవరు రాలేదు, పట్టింపు ఎవరు రాలేదు, ఎవరు పట్టింపు చేయట్లేదు। మీరు మరి అడగరా సర్పంచ్ గారికి? సర్పంచ్ గారికి అడిగాము, అడిగితే బాబు మేము వైఎస్ఆర్కి వెళ్ళేటప్పుడు క్లియర్ గా మేము ఈ స్కూల్ బిల్డింగ్ క్లియర్ అయిపోద్ది అయిపోద్ది అనేసి అన్నారు, ఇప్పటి వరకు కూడా మళ్ళీ అడిగే తొక్కలేదు మనకు।